ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందబ్బా. మీ ఊర్లో నాకు తెలియదు కానీ మా విజయవాడలో చుక్కలు చూపిస్తుంది. అప్పుడే ఆఫ్టర్నూన్ టైంలో బయటికి వెళ్ళాలంటే టూ మచ్గా ఉంటుంది. సో ఇది స్టార్ట్ అనమాట. మళ్ళీ సన్స్క్రీన్లు కొనుక్కోవాలి, సన్స్క్రీన్లు పూసుకోవాలి. ఎండాకాలం అని కాదు కానీ ఎనీ సీజన్ ఎప్పుడు ఎప్పుడు సన్స్క్రీన్ అనేది వాడితే మంచిది. ఎందుకంటే ఎండలోనే కాదు, మామూలుగా కూడా మన లైట్లో యూవీ రేడియేషన్, అల్ట్రా వైలెట్ రేడియేషన్ అని ఒకటి ఉంటుంది, అది స్కిన్కి మంచిది కాదు. అబ్బా, నాకు వీడియోకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అబ్బా, వినిపిస్తుందా బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? మా అపార్ట్మెంట్లో వుడ్ వర్క్స్ జరుగుతున్నాయి. మా అపార్ట్మెంట్ పక్కన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక కాలేజ్ కడుతున్నారు. ఆ కాలేజ్లో వర్క్లు జరుగుతున్నాయి. వీడియో సైలెంట్గా చేస్తే ఓకే, మాట్లాడదాం, వాయిస్ ఇద్దాం అంటే నైట్ టైం ఏమో కుదరదు, డే టైం ఏమో ఈ సౌండ్లు, దీనివల్ల అసలు నాకు సగం వీడియోలు చేయాలంటే ఇక తెక్కొస్తుంది అబ్బా. సరే, అది ఎండాకాలమే కాదు, ఎనీ సీజన్ బయటకు వెళ్ళేటప్పుడు ఒక 20 మినిట్స్ ముందు స్కిన్కి సన్స్క్రీన్ అప్లై చేసుకుని వెళ్తే బాడీ ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ అంటే చేతులు కానివ్వండి, ఫేస్ కానివ్వండి, నెక్ కానివ్వండి రాసుకుని వెళ్తే మంచిది. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, చూసారు కదా థంబ్నైల్లో, ఫ్రమ్ దిస్ టు దిస్ ఇట్స్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఏంటా దిస్? ఆ దిస్ ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇన్స్టాగ్రామ్ లో నేను ఫోటోలు పెట్టినప్పుడు, గౌతమి నువ్వు సన్నగానే ఉన్నావు కదా, నువ్వు ఎప్పుడు తగ్గావు, కొత్తగా లావ్ అయింది ఏముంది, ఎప్పుడు లావ్ అయ్యావు, సన్నగా అయ్యాను అంటున్నావు. మీరు నన్ను చూసింది 2019 డిసెంబర్ నుంచి, అంటే 2019 ఆగస్ట్ లో అసలు నేను ఫస్ట్ యూట్యూబ్ లో అకౌంట్ అనేది తీసుకుంటే 2019 డిసెంబర్ 7వ తారీఖు నేను ఫస్ట్ అప్లోడ్ చేశాను. ఆ తర్వాత నుంచే మీరు నన్ను యూట్యూబ్ లో అనేది చూస్తున్నారు. అప్పుడు కూడా నేను లావ్ గానే ఉన్నా, మీరు గమనించారో లేదు. ఎందుకంటే అశ్వత్కి అప్పుడు అరౌండ్ అంటే 7 మంత్స్ ఏజ్. సో నేను ఆ ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ రిడక్షన్ ప్రాసెస్ లో ఉన్నా అనమాట, ఎగ్జాక్ట్ గా 7 మంత్స్ ఏజ్. సో అప్పుడే చూసారు కానీ అంతకుముందు నన్ను ఎప్పుడు చూడలేదు కదా. అంటే బిఫోర్ మ్యారేజ్ గురించి నేను మాట్లాడట్లా. బిఫోర్ మ్యారేజ్ నేను చాలా సన్నగా ఉండేదాన్ని, చాలా అంటే చాలా సన్నగా ఉండేదాన్ని. వెయిట్ ఆఫ్టర్ డెలివరీ పుట్ ఆన్ అయ్యాను అని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో. నేను కొంచెం తిన్నా లావ్ అయ్యే బాడీ నాది. అంటే రోజు తినే క్వాంటిటీ కన్నా ఒక్క ముద్ద అన్నం ఎక్కువ తిన్నా, ఒక్క స్నాక్ ఎక్కువ తిన్నా, ఒక పావు కప్పు ఐస్ క్రీమ్ టెంప్ట్ అయ్యి తిన్నా, అంటే నాకు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు బేసిక్గా, నేను అసలు తిన్ను, ఇన్ కేస్ తిన్నా, ఆ ఎక్స్ట్రా మొత్తం నాకు ఖచ్చితంగా వెయిట్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నేను చాలా తొందరగా వెయిట్ గెయిన్ అయ్యే బాడీ. సో కొంతమంది ఉంటారు చాలా తిన్నా కూడా చాలా సన్నగా ఉంటారు, నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు. అబ్బ, కొంతమంది ఉంటారు అసలు ఏమీ తినరు, కానీ హెరిడిటరీ వల్లనో ఇంకొక జెనెటికల్ ఇష్యూస్ ఆర్ ఇంకొక మెటబాలిజం ప్రాబ్లమ్స్, ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఏం చాలా తక్కువ క్వాంటిటీ, పిల్లలు తినేంత క్వాంటిటీ తిన్నా కూడా చాలా లావుగా ఉంటారు. అది నిజంగా వాళ్ళ బ్యాడ్ లక్. ఓకే, నువ్వు ఎప్పుడు లావ్ అయ్యావు గౌతమి, ఇప్పుడు సన్నగా అవడానికి అని చెప్పి ఇన్స్టాలో కొన్ని కమెంట్స్ మెసేజెస్ వస్తున్నాయి. మీరు అదే చెప్పా కదా, ఇప్పుడే చూసారు థంబ్నైల్ లో ఫోటో చూసారా, అది ఎగ్జాక్ట్ గా 8 ఇయర్స్ బ్యాక్ ఫోటో. 8 ఇయర్స్ బ్యాక్ నేను నా కజిన్ సిస్టర్, ఆ ఫోటో కూడా ఉంది మా ఇద్దరికి షేర్ చేస్తాను, కాకపోతే తన ఫేస్ కనపడకుండా కవర్ చేస్తాను, అంటే అందరికి కనిపించడం ఇష్టం ఉండదు కదా. సో నేను నా కజిన్ సిస్టర్, తను దుబాయ్ లో ఉంటుంది, ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మేము ఇద్దరం లంచ్కి వెళ్ళాము. లంచ్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో రీసెంట్ గా నాకు షేర్ చేసింది, 8 ఇయర్స్ బ్యాక్ ఫోటో అది. 8 ఇయర్స్ బ్యాక్ అంటే ఎంత? నేను ఛానల్ పెట్టి ఆల్రెడీ 4 కంప్లీట్ అయ్యి 5 రన్ అవుతుంది, దానికి ఒక ముందు 3 ఇయర్స్ బిఫోర్ ఎంతలా ఉన్నానో చూడండి. సో అసలు అది నేనే, ఆ పక్కనున్న ఇది నేనే. ఎవరన్నా చూస్తే నమ్ముతారా అబ్బా గౌతమి అయినా? బట్ చెప్తున్నాను కదా, బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నా, అప్పుడు ఇప్పుడు నన్ను చూస్తే ఎలా ఉన్నారో ఇంతే. ఇంకా నిజంగా చెప్పాలంటే అప్పటికన్నా ఇంకా నేను ఇప్పుడే ఇంకొంచెం బెటర్గా ఉన్నానని నాకు ఫీలింగ్. అంటే ఏజ్ పెరిగే కొద్ది మన ఫీచర్స్ లో కానివ్వండి, వాటిల్లో కానివ్వండి చాలా మార్పులు వస్తూ ఉంటాయి. సో బిఫోర్ మ్యారేజ్తో సన్నగా ఉన్నా, ఇప్పుడు అలానే ఉన్నా నా వెయిట్ విషయంలో అయితే. ఆ మధ్యలో
సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది నాకు చేస్తున్న ఫ్రీక్వెంట్ కమెంట్స్ లో రెసిపీస్ ఇవాళ నేను ఏ రెసిపీ చూపించట్లేదబ్బా, ఓన్లీ జస్ట్ మాట్లాడుతున్నా, ఎందుకంటే మాటలు మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. చాలా మంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, మాకు ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి, ఈవినింగ్ అయ్యేసరికి జంక్ తినాలనిపిస్తుంది, ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తుంది, షుగర్ క్రేవింగ్స్ వస్తాయి, ఇంకో ఇంకో స్నాక్ తినాలనిపిస్తుంది, అది ఇది ఎలాగవుతుంది, నువ్వు ఎలా చేస్తావు, అసలు నీకేమనిపించదా తినాలని, నువ్వేం తినవా, ఇలానే పట్టకట్టుకొని కూర్చుంటావా అంటే, అలా ఏం లేదబ్బా, నేను అన్ని తింటా. ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనవి ఇష్టం. నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, నాకు షుగర్ ఐటమ్స్ ఇష్టం. మళ్ళీ వచ్చింది సౌండ్, అదైనా మాట్లాడతా. నాకు తీయగా ఉండేవి చిన్నప్పటి నుంచి షుగర్ ఐటమ్స్, అంటే ఫ్రూట్స్ ఇష్టం, ఫ్రూట్ జ్యూసెస్ ఇష్టం, న్యాచురల్ షుగర్స్ అంతేగాని షుగర్ వేసి చేసే స్వీట్లు, గులాబ్ జామ్, కేక్, నెక్స్ట్ బన్నులు, పఫ్ఫులు ఇలాంటివి నేను ఎప్పుడూ తినలేదు. ఇప్పుడే కాదు, చదువుకునేటప్పుడు కూడా నేను వాటికి చాలా దూరం ఉండేదాన్ని, ఎందుకంటే నాకు ఇష్టం ఉండవు. నాకు నార్మల్గా దొరికే వేరుశెనక్కాయలు, పల్లీ పప్పుతో చేసే పల్లీలు, పల్లీ పప్పు ఉండలు, పుట్నాల పప్పుతో చేసే ఉండలు, సేమియాతో చేసే ఉండలు, చిలకడ దుంపలు, టేగలు ఇలాంటివి నేను తిన్నా. సమ్మర్ సీజన్ లో వచ్చే సీమచింతకాయలు ఇట్లాంటివి తినేదాన్ని అబ్బా నేను. అది నిజంగా నాకు నిజంగా నేను లక్కీ అని చెప్పుకోవచ్చు ఆ విషయాన్ని. అది సో ఇష్టం ఉండదు కాబట్టి ఓకే, కానీ చాలా మందికి షుగర్ ఐటమ్ ఇష్టం, చాలా మందికి జంక్ తినడం ఇష్టం, ఈవినింగ్ అయితే మిరపకాయ బజ్జీలు తినడం ఇష్టం, ఇంకోటి ఇంకోటి ఇష్టం. నేను ఒక్కటే చెప్తున్నా, తిండిని మానమని అయితే నేను ఎప్పుడూ చెప్పట్లా, తినేదాన్ని మార్చుకుందా అనే చెప్తున్నా ఫస్ట్ నుంచి. నేను యూట్యూబ్ లో డైట్ గురించి, ఇప్పుడు మీరు నన్నే ఫాలో అవ్వండి, నేనేం చెప్తే అది తినండి, గౌతమి ఏం చెప్తే అది చెయ్యండి అని కూడా నేను అనట్లేదబ్బా. మీకు నచ్చితే, మీ బాడీ దాన్ని సపోర్ట్ చేస్తే, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి పీసీఓడి పీసీఓఎస్ ఉండొచ్చు, కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, కొంతమందికి బీపీ ఉండొచ్చు, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. మనం చేసే తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వాటిని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. డయాబెటిక్స్కి వచ్చేసరికి షార్ట్ టర్మ్ గ్యాప్స్తో కార్బోహైడ్రేట్స్ని కొంచెం తగ్గించి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటా అలా ఫుడ్ తినాలి. థైరాయిడ్ వాళ్ళు క్యాబేజ్, క్యాలీఫ్లవర్, సోయా లాంటి కొన్ని వెజిటబుల్స్ ఇలాంటివి తగ్గించి తీసుకోవాలి. కంప్లీట్గా మానేమనట్లా, తగ్గించి తీసుకోవాలి. అదే పీసీఓడి పీసీఓఎస్ ఉంటే షుగర్ ప్రోడక్ట్స్ తినకూడదు, డైరీ ప్రోడక్ట్స్ తినకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఎలాగో ఉన్నాయి, అంటే అవి తింటే దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి. అలా కాకుండా మామూలుగా కూడా నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటావు అవుతుంది క్రేవింగ్స్, మాకు ఇలా అనిపిస్తున్నాయి అలా అనిపిస్తున్నాయి అని అడుగుతున్నావు కదా, నాకు ఉండదబ్బా, నేను మనిషిని, నేనేమి దేవలోకం నుంచి దిగొచ్చిన ఏంజల్ని కాదు. అన్ని ఆపుకొని కూర్చోడానికి నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, నాకు ఇంకో ఫుడ్ తినాలనిపిస్తుంది, ఇంకోటి ఇంకోటి అనిపిస్తాయి నాకు కూడా. అలా అని చెప్పి కంటిన్యూస్ గా అదే ఉందనుకోండి, ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే కొంతమందికి వెళ్ళి మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది. ఒక్కరోజు తినండి అబ్బా వారంలో, మంచిది, కానీ రోజు తింటానంటే మనకే కదా ఎఫెక్ట్, అవునా కదా. చాట్ ఐటమ్స్ తినాలని అదనో ఇదనో, మనమే డైట్ లో హెల్దీగా బోల్డ్ అన్ని రకాల చాట్ ఐటమ్స్ మీరు మన స్మార్ట్ గౌతమి ఛానల్లోనే చూడడం చెప్పట్లేదు, బోల్డ్ అన్ని డైట్ పే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తే బోల్డ్ అన్ని న్యూట్రిషనిస్ట్లు, డైటీషియన్స్ చెప్పే పేజెస్ ఉన్నాయి. వాళ్ళ దానిలో చూసుకుంటే హెల్దీ హెల్దీగా చాట్ ఎలా చేసుకోవచ్చు, హెల్దీ వేలో జ్యూసెస్ ఎలా చేసుకోవచ్చు, హెల్దీగా బిర్యానీ ఎలా చేసుకోవచ్చు, పులావ్ ఎలా చేసుకోవచ్చు, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటి వాటిని ఫాలో అవుతూ దాన్ని మన హెల్త్ కండిషన్ చూసుకొని దాని ప్రకారం మన ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది, ఆ ఫుడ్స్ ని మిస్ అవుతున్న ఫీలింగు ఉండదు. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ చీట్ డే అని పెట్టుకుని ఆ రోజు ఒకటి డిన్నర్ కన్నా కూడా, డిన్నర్ వద్దు, డిన్నర్ లైట్ గా ఉంటేనే మంచిది, లంచ్ లోనో బ్రేక్ఫాస్ట్ లోనో మీరు తినాలనుకున్న తినండి. మనం ఒకటి అలవాటు చేసిన తర్వాత ఇంత ఇంత తినాలని వెళ్ళినా తినలేము అబ్బా, ఇంత ఇంత నా కెపాసిటీ, ఇంత ఇంత తింటే నాకు పొట్ట ఫుల్ అవుతుంది అనే ఫీలింగ్ నాకు ఉందనుకుని నేను అంతే తినగలను, ఇంతది ఇది ఇవ్వాలే కదా దొరికింది ఛాన్స్ అని చెప్పి ఎంత తిన్నాం అనుకోండి, ఇక్కడలాగా పట్టేసి గ్యాస్ వచ్చేసి అది అరగడానికి మనం పొట్టపడే తిప్పలు మామూలుగా ఉంటాయి. ఫుడ్ ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ తగ్గడానికి ఎలా, ఏంటి అసలు, ఏంటి, ఏమీ లేదు. ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఇక్కడ ఫిక్స్ అవ్వండి. నా ఫోటో చూసారు కదా థంబ్నైల్లో, మీకు అదొక మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పి నేను పెట్టాను. నేను ఈ రోజు ఇలా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే. ఎలా ఉన్నానో చూసాను, చూసారు కదా చాలా లావుగా ఉన్నా, అసలు ముఖం అయితే ఒక ఈ షేపే లేదు, ఇంత ఇంత బొగ్గలు ఇలా మూసుకుపోయి ఉంది. అంతకుముందు నేను ఎలా ఉన్నాను, ఆ ఫోటోలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అనేది నేను కంపేర్ చేసుకున్నా.
ఎలా ఉండేదాన్ని ఇలా అయ్యాను. పోనీ ఇదేమన్నా బ్రహ్మాండమైన మనం చేయలేని పనే, మన చేతుల్లో లేని పనే, అమ్మాయికి జన్మకింతే మేము ఇంకా ఇట్లానే ఉండిపోతాము జీవితాంతం అనేది కాదు కదా, మన చేతుల్లోనేగా ఉంది. సరిగ్గా 6 నెలలు కష్టపడ్డా, సరిగ్గా 6 నెలలు మార్నింగ్ 4:30కి లేచి 10 కిలోమీటర్ల సైకిల్ దొక్కేదాన్ని, ఈవినింగ్ టైంలో భవిష్యాన్ని చంకలో ఎత్తుకొని, భవిష్య 2 ఇయర్స్ 3 ఇయర్స్ అప్పుడు ఎత్తుకొని వెయిట్ అంటే వెయిట్ మోసుకుంటా ఎత్తుకొని 7-8 కిలోమీటర్లు నడిచేదాన్ని సాయంత్రం పూట. ఫుడ్ చిన్నది ఏదో ఒక ఏమంటారు ఒక జిమ్ ట్రైనర్ ఇచ్చిన ఒక చిన్న డైట్ చార్ట్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని నేను సొంతగా కొత్తగా క్రియేట్ చేసుకుని రాసుకొని రోజు ఒకేలాగా తినాలంటే కష్టం కదా. సో మార్చుకొని నార్మల్ ఫుడ్ ని మిస్ అవుతున్న ఫీలింగ్ రాకుండా ఉంది కదా మన గూగుల్ గోల్డ్ అని చూపిస్తుంది అబ్బా అది రాసుకొని నేను సొంతగా ప్రిపేర్ చేసుకుని అవి టేస్టీగా ఉన్నాయి అనుకున్నాక మళ్ళీ లిస్ట్ అవుట్ చేసుకుని ఆ ఇది బాగుంది ఇది తినొచ్చు ఇది చేసుకోవచ్చు ఇది మంచిదా కాదా అని చెప్పి గూగుల్లో వాటి గురించి చదువుకొని చేసుకున్నా. కరెక్ట్ గా 6 నెలలు మంచి వర్కౌట్, మంచి డైట్, గుడ్ స్లీప్, స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ చేస్తే ఎగ్జాక్ట్ గా 6 నెలల్లో నేను అప్పుడు 25 నుంచి 26 కేజీలు తగ్గా ఆ ఫస్ట్ లో. తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఓకే ఇలాంటివి వస్తానే ఉంటాయి క్రేవింగ్స్, తిన్నాము కూడా చెప్పాను కదా ఇంత అయితే తినలేము ఇంతే తింటాము కొంచెం తినగానే మన పొట్ట నిండిపోతుంది అంతే. వారానికి ఒకసారి అని పెట్టుకున్నా కానీ అదే మీకు తెలుసా అబ్బా మనం హెల్దీగా ఉండాలి అలా అని ఇంకోటి అనుకోవచ్చు గౌతమి మనం హెల్దీగా ఉన్న వాళ్ళకి మనకేం జబ్బులు రావా మనం నార్మల్గా ఉంటాం. ఏం లేదబ్బా ఇప్పుడైతే ఆఫ్టర్ ఈ పాండమిక్ తర్వాత బాడీలు అన్నీ ఎంత వీక్ అయిపోయినాయి అంటే ఇమ్యూనిటీ పరంగా ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు కూడా సడన్ గా ఆర్గాన్ ఫెయిల్యూర్ రావడం. రీసెంట్ గా ఒక న్యూస్ చదివాను, ఒక పెద్ద సినిమాటోగ్రాఫర్ ఆర్ కెమెరామ్యాన్ సెంథిల్ అతను చేశారు కదా వాళ్ళ వైఫ్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయారు. ఆవిడ ఒక యోగా ట్రైనర్, యోగా చేస్తారు డైలీ అంటే ఎంత హెల్దీగా ఉంటారు అయినా కూడా అలా వచ్చింది అంటే చెప్పలేము. అలా అని చెప్పి ఎప్పుడో ఒకసారి పోయే ప్రాణమే కదా అని చెప్పి ఎడపెడ తిన్నాం అనుకోండి మన ఎక్స్పైరీ డేట్ మనమే రాసుకున్నట్టు అవుద్ది నిజంగా. ఎందుకంటే చెప్పలేము మన హెల్దీ డైట్, మన హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఒక ఎన్న ఏమంటారు ఎండలో ఎండ వస్తేనో వాన వస్తేనో గొడుగు పట్టుకున్నప్పుడు పట్టుకున్నట్టు అనేది సామెత చెప్తారే అట్లా ఏదో ఒక దాని నుంచి లిటిల్ బిట్ కనీసం అంటే కంప్లీట్ గా అలా ఉండే వాళ్ళకన్నా కూడా ఏదో ఒక చోట మనకు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ అనేది ఉపయోగపడుద్ది అనేది ఒక నమ్మకం. ఇంకోటి చెప్పాను కదా ఆ ఫోటో చూసుకున్నప్పుడు నేను యాక్చువల్లీ ఇది కాదు అప్పుడు వేరే ఫోటో ఒక ఫంక్షన్ ఫోటోలో నేను చూసుకొని ఏంటి నేను ఇంతలా ఉన్నాను అసలు నేనేనా ఇది ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయాను అని చెప్పి నాకు నేను తెచ్చుకుని రియలైజేషన్ అనుకున్న వెంటనే చెయ్యాలి నేను అని చెప్పి ఈ రోజు నైట్ ఆ ఫోటోలు చూసుకున్నా చేద్దాం అని చెప్పి కూర్చోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే నేను దాన్ని ఆచరణలో పెట్టుకున్నా, గట్టిగా చేశా, దానికి రిజల్ట్ నాకు అనిపించింది. ఒక్కసారి మినిమం చెప్పాను కదా మనం ఇలాంటివి చేసేటప్పుడు ఇవాళ చేసి రేపే రిజల్ట్ రావాలంటే రాదబ్బా, వెయిట్ లాస్ అనే కదా ఏదైనా సరే మన వర్క్ మనం చెయ్యాలి. వెయిట్ లాస్ విషయానికి వస్తే మినిమం 3 వీక్స్ అన్న పడుతుంది అంట, 21-25 డేస్ కాన్స్టాంట్ గా అసలు మనం చేస్తా ఉంటే మనకి మంచి ప్రాపర్ రిజల్ట్ కనపడటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం వెయిట్ తగ్గడం అనేది గ్రాఫ్ చూస్తామో వెయిట్ మెషిన్ మీద అది మనకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి మన టార్గెట్ వెయిట్ వెళ్ళిపోవాలి అని చెప్పి. హైట్ వెయిట్ చార్ట్ అని ఉంటుంది గూగుల్లో చూసుకోండి, మీరు ఎంత హైట్ ఉన్నారు అనే దాన్ని బట్టి ఉమెన్ అయితే ఇంత వెయిట్ ఉండాలి, మెన్ అయితే ఇంత వెయిట్ ఉండాలి అనేది దాంట్లో ఉంటుంది. దాని ప్రకారం నేను అనుకున్నా నా ఐడియల్ వెయిట్, నా వెయిట్ కి హైట్ కి నా ఐడియల్ వెయిట్ వచ్చేసి 63-64 కేజీస్ ఉండొచ్చు. నేను 64 కి ఎప్పుడు రాలేకపోయా, 68 కి వచ్చి అయిపోయాను ఇంతకు ముందు. కానీ భవిష్య ఫంక్షన్ టైంలో నేను గట్టిగా చేశాను. ఇంకోటి నాకు ఆ ఫంక్షన్ పనులు, తిరుగుళ్ళు, టైంకి ఫుడ్ తినకపోవడం, నైట్ టైం లేట్ అయిపోయి నేను ఫుడ్ స్కిప్ చేసేయడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేస్తున్నా కదా ఆ ఫంక్షన్ టైంలో కూడా నేను చేశానబ్బా, ఈవెన్ ఫంక్షన్ లో కూడా చేశాను. ఇంట్లో ఫంక్షన్ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే నా లంచ్ స్టార్ట్ అయ్యేది, నా ఫుడ్ స్టార్ట్ అయ్యేది 1 కి, నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏమీ తినలేదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా నా పద్ధతి నేను మార్చుకోవాలి, నేను ఇలానే తినాలి అనుకున్నా ఇలా చేద్దాం అనుకున్నా చేశాను. సో అది మనం గట్టిగా మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. చాలా మంది నన్ను అడుగుతున్న దానికి ఒకే ఒక ఆన్సర్ ఇదే, ఇది తినండి, ఇది పరిగెత్తండి, ఈ వెయిట్ లెత్తండి, అది దూకండి, ఇవి జంప్ చేయండి, చెప్పట్ల. ఫస్ట్ మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు చూడండి అసలు ఆ ఫోటోకి నాకు ఏమన్నా కంపారిజన్ ఉందా, నేను కావాలనుకున్న డ్రెస్ వేసుకుంటున్నా,
జీన్స్ ప్యాంట్ కావాలి. ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ చూసినప్పుడల్లా అంటా ఉంటారు, ఏ అవుట్ ఫిట్ వేసుకున్నా నీకు బాగానే ఉంటుంది గౌతమి. జీన్స్ కావాలంటే వేసుకుంటున్నా, ఫ్రాక్ కావాలంటే వేసుకుంటున్నా, స్కర్ట్ కావాలంటే వేసుకుంటున్నా, చీర కట్టుకుంటున్నా, ఏ అవుట్ ఫిట్ అయినా కూడా మనకి సూట్ అవుతుంది. చూసారా ఆ ఆనందం, అదొక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నిజంగా. వన్స్ అది మనం ఫీల్ అయ్యాక అది, ఇప్పుడు ఏదన్నా నేను చెప్పాను కదా కొంచెం తింటే నేను వెయిట్ గెయిన్ అవుతానని, కొద్దిగా తినేసి నేను లావ్ అయిపోయి కొంచెం వెయిట్ పెరగగానే నాకు తెలిసిపోతుంది, నాకు కొంచెం వెయిట్ పెరగగానే నాకు ఫస్ట్ వచ్చే చేంజ్ ఫుడ్ పెయిన్ వస్తాయి. అంటే వెయిట్ ఫుడ్ మీదే కదా మనకు పడేది, ఫుడ్ పెయిన్ వస్తుంది. ఫుడ్ పెయిన్ రాక నాకు అర్థమైంది నేను వెయిట్ గెయిన్ అయ్యాను అని. చూసుకోగానే మెషిన్ మీద 2-3 కేజీలు ఎక్కువ కనిపిస్తుంది, ఇమ్మీడియట్ గా మళ్ళీ నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని చెప్పి చూసుకుంటా, రెక్టిఫై చేసుకుంటా, మళ్ళీ నా డైలీ రొటీన్ లోకి వచ్చేస్తా. సో 100 అయినా 100, 150 అయినా 150, 1000 అయినా సరే నా పద్ధతి ఇంతే. ఎక్కడికన్నా వెళ్తుంటే ఇంట్లో తినేసి వెళ్తా లేట్ అవుతుంది అనుకుంటే, నైట్ ఎప్పుడన్నా తినాల్సి వచ్చి ఎక్కువ తింటే నెక్స్ట్ డే వాకింగ్ ఎక్కువ చేస్తా. మామూలుగా 10,000 స్టెప్లు అని పెట్టుకున్నాం అనుకోండి, ఇంకో 4,000 స్టెప్స్ ఎక్కువ వేస్తా, లేదా ఇంకోటి దాన్ని కాంపెన్సేట్ చేసేటట్టు ఏదో ఒకటి చేసుకుంటా. అసలు దేని బ్రేక్ అనేది ఇవ్వం, చేయాల్సిందే అది మీరు గట్టిగా అనుకోండి. అబ్బా నాకు టైం కుదరదు కావచ్చు, మీ పనులు ఉంటాయి, ఇది అయ్యి ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. నేను భవిష్య పుట్టిన టైంలో, ఇప్పుడు మేము ఈ ఇంట్లో ఉంటున్నాం, అప్పుడు మేము వేరే ప్లేస్ లో ఉండేవాళ్ళం, అందరం కలిసి కూడా లేవన్నమాట, పక్కపక్కన 2 ఇళ్లలో ఉండేవాళ్ళం. నేను పని అమ్మాయిని అంటే మెయిడ్ ని కూడా నేను పెట్టుకోలేదు అప్పుడు, ఎందుకంటే మెయిడ్ ఉంటే పనులు చేయకుండా కూర్చుంటాము, అదే మెయిడ్ లేకపోతే ఈ పనులన్నీ కూడా మనమే చేసుకోవచ్చు. ఏంటి భవిష్య 6-7 మంత్స్ కిడ్ అప్పుడు, బేబీ అప్పుడు నేను మెయిడ్ కూడా పెట్టుకోవాలి, ఇల్లు నేనే ఉంచుకునేదాన్ని, ఇల్లు నేనే తుడుచుకునేదాన్ని, వాషింగ్ మెషిన్ ఉన్నా కూడా బట్టలు నేనే ఉతికేదాన్ని, వంట చేసుకోవడం ఇవన్నీ మామూలే కదా. ఇన్ని చేసుకొని కూడా నేను మళ్ళీ ఒక్కరోజు కూడా వాకింగ్ ఇది స్కిప్ చేయకుండా వెళ్ళేదాన్ని. తర్వాత అది మనకి, మనం ఫిక్స్ అవ్వాలి మెంటల్ గా, మనం తగ్గాలి, మన హెల్త్ కోసం మనం తగ్గాలి, మన కోసం మనం. మీకు ఆల్రెడీ ఒకసారి చాలా సార్లు వీడియోలో చెప్పాను, అందరి కోసం అన్ని చేస్తూ ఉంటాం, మన కోసం మనం ఏం చేసుకోవాలి, మన కోసం మనం చేసుకునే వాటిల్లో ఇదే. అంటే చాలా మంది ఆఫ్టర్ డెలివరీ, 100లో 80 మంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఆఫ్టర్ డెలివరీ అయితే ఇదే. ఇప్పుడైతే ఏజ్ తో సంబంధం లేదు, డెలివరీ అని లేదు, చిన్నపిల్లలు లేదు, 8-9 ఏళ్ళ పిల్లలను కూడా మా భవిష్య స్కూల్లోకి వెళ్తే ఎంత లావుగా ఉన్న పిల్లలు ఉంటున్నారు. ఏంటంటే ఓన్లీ రీజన్ వాళ్ళకి జంక్ ఫుడ్, ఇంటికి వచ్చిన దగ్గర నుండి ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కేక్లని, చిప్స్ అని, అవన్నీ ఇవన్నీ మనమే బాగా ఇచ్చేసేసి ఇవ్వచ్చు అబ్బా ఇవ్వద్దు అని నేను అనట్లేదు. అసలు పిల్లల్ని కూడా మనలాగా ఈ తినమండి అని చెప్పట్లా, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అని మన వెంకటేష్ గారి సినిమాలో చెప్పారు సార్, దానికి కూడా లిమిట్ ఉంటుంది. మనం రెగ్యులర్ గా అదే చేసామనుకోండి అది వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. 11-12 ఏళ్ళకి ఇంతెంత లావు అయిపోతున్నారు, బండగా అయిపోయినట్టు అని కనిపిస్తారు, వాళ్ళకి కూడా వేరే పిల్లల్ని చూసినప్పుడు బెరుగుగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఏంటి అలా ఉన్నారు మనం ఏంటి ఎలా ఉన్నామని వాళ్ళ ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వస్తుంది. ఏజ్ పెరిగే కొద్ది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఏం చేయాలన్న 4 గుడ్లోకి వెళ్ళాలన్నా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, స్టేజ్ మీద నుంచి ఏమన్నా మాట్లాడాలన్నా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, అవన్నీ ఈ ఒక్కటి దాని మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తే చూడండి. కాలేజ్ పిల్లలు కూడా అంతే. అందుకని ఏం లేదు, ఇది అంత రాకెట్ సైన్స్ ఏం కాదు. మీ డైట్ మీరే రాసుకోండి, మీకు అవైలబుల్గా ఉన్న ఐటమ్లో మేము ఎక్కువ స్పెండ్ చేయలేము మనీ, మేము ఎంతవరకే చేయగలం, ఇంతవరకే పెట్టగలం, మేము అన్ని తినలేం కావచ్చు. మేము చక్కగా బ్రేక్ఫాస్ట్ మంచి హెల్దీ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, ఎగ్ తినొచ్చు, దోశలు తినొచ్చు, రకరకాల దోశలు, ఫ్లాక్సీడ్స్ వేసుకుని, పెసరపప్పు వేసుకొని, ఓట్స్ వేసుకొని, ఇవన్నీ తక్కువ రేట్లో దొరికేవి కదా, వీటితో దోశలు వేసుకోవచ్చు. లంచ్లో రైస్ తినొచ్చు ఒక రోజు, కొంచెం కొర్రలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు, ఇవన్నీ తక్కువ రేట్లో దొరికే మిల్లెట్స్, ఎలాగో రైస్ కొనుక్కుంటాం కదా, వాటి బదులు ఇవి ఒక రోజు వైట్ రైస్ తినండి, ఒక రోజు బ్రౌన్ రైస్ తినండి, ఒక రోజు కూరలు తినండి. కూరలు నార్మల్ గా పప్పు ఇట్లాంటివి, కీరా దొరుకుతుంది మనకి మంచిగానే, అందరూ అన్ని స్పెండ్ చేసుకునే ఇదిలోనే ఉన్నారబ్బా. మరి అస్సలు తినలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా అన్నం పప్పు అనేవి అందరం తింటాం కదా, సో వాటిల్లోనే ఈవినింగ్ డిన్నర్ కి వచ్చేసరికి సింపుల్ గా శనగలు మనకి ఎప్పుడు దొరుకుతాయి, పల్లీలు దొరుకుతాయి, ఇలాంటి వాటితో రాజ్మా దొరుకుతుంది. ఇవన్నీ విపరీతమైన రేట్లు ఉండేవి కాదు, అలా అని చెప్పి కొనుక్కోలేనివి కాదు. ఇంత తినొచ్చు, ఇంత రాజ్మా, ఇన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇన్ని టొమాటో ముక్కలు, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, చాట్ లాగా రోజు కూర అర్థం చేసుకోండి, ఒకరోజు ఆమ్లెట్ తినండి, ఒకరోజు బ్రెడ్ విత్ పీనట్ బటర్ తినండి. పీనట్ బటర్ అప్పు కొంచెం రేట్ ఉంటుంది, సో అది స్కిప్ చేయొచ్చు, అది మేము స్పెండ్ చేయలేము అనుకున్నాడు. బ్రెడ్ విత్ ఆమ్లెట్ తినొచ్చు, అవునా కదా, మన కోసం మనం చేసుకునేదప్ప ఇది. ఒక్కసారి మనల్ని మనం అద్దం ముందు నుంచొని ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇంతకు ముందు ఎలా ఉన్నాం అని జస్ట్ ఒక కంపారిజన్ చేసుకుంటే మన మైండ్ మన బాడీ మనకు చెప్పేస్తుంది, మనం ఇది కాదు, మనం ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది. నాకైతే నన్ను మోటివేట్ చేసింది అయితే అవే, నా ఫొటోస్ నేను చూసుకున్నా,
ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా అని చెప్పి చూసుకుని కంపేర్ చేసుకున్నా, గట్టిగా ఫిక్స్ అయి చేశాను. అంతే, అంతకన్నా ఏం లేదు. నేనేం పెద్ద బ్రహ్మాండం ఏం చేయలేదు, మామూలుగానే చేసుకునేదాన్ని, చాలా సింపుల్ గా తినేదాన్ని. కానీ ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా వాకింగ్ ఇవన్నీ చేసేదాన్ని. అంతే, అదే నాకు హెల్ప్ అయింది. అది జస్ట్ మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం నేను చెప్పాలనుకున్నాను. అంటే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంకో వీడియోతో మళ్ళీ కలుగుతాను. అంతవరకు బాయ్ బాయ్.